వివాహం అన్నది ఒక మధురానుభూతి వివాహం జీవితంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే తల్లిదండ్రులు జీవితాంతం తోడుండరు స్నేహితులు బంధువులు కూడా కలకాలం కలిసి ఉంటారని చెప్పలేం కష్టాల్లో సుఖాల్లో నిత్యం తోడుగా ఉండేది ఎవరు అంటే భార్య అని చెప్తారు అందుకే మనిషి ఏదో ఒక సమయంలో తప్పకుండా వివాహం చేసుకుంటాడు వివాహ సమయంలో వధువురుల జాతకాలను తప్పకుండా పరిశీలిస్తారు ఇద్దరు జాతకాలు కలిస్తేనే వారికి వివాహం జరిపిస్తారు ఏవైనా దోషాలుంటే దోష నివారణ తప్పకుండా చేస్తారు ఇక పెళ్లి జరిగిన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుంది అనేది వారి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది అంతేకాదు వారి జన్మరాశులను బట్టి కూడా వారి లైఫ్ ఉంటుంది వివాహ సమయంలో అర్ధేచ కామేచ నాతిచరామి అని ప్రమాణం చేస్తారు అన్ని సమయాల్లో భార్యకు తోడుగా ఉంటారని ఎన్ని కష్టాలు వచ్చినా పానిగ్రహ సమయంలో చేసిన ప్రమాణాన్ని మర్చిపోనని ఆమెను విడవనని ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ కలకాలం తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తారు ఈ ప్రమాణానికి ఎంతమంది కట్టుబడి ఉంటారు అన్నది పక్కన పెడదాం మొత్తం పన్నెండు రాశుల్లో ఏ రాశి వారు భార్యను మహారాణిలా చూసుకుంటారో తెలుసా కుంభరాశివారట కుంభరాశికి చెందిన అబ్బాయిలు తమ భార్యను ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారట ఈ రాశికి చెందిన అబ్బాయిలకు కష్టపడే తత్వం ఉంటుంది తమ కుటుంబం కోసం కష్టపడతారు భార్యను ప్రేమగా చూసుకుంటారు ఎలాంటి కష్టం రానివ్వరట అన్నిటిలోనూ భార్యకు సమాన హోదా ఇస్తారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి